ఈరోజు దేశవ్యాప్తంగా తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అనేక మంది ఆయన సనాతన ధర్మంపై చేసినటువంటి వ్యాఖ్యల్ని హిందూ మతానికి వ్యతిరేకంగా చిత్రీకరించి దాన్ని ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి సనాతన ధర్మం, హిందూ ధర్మం రెండు ఒకటి కాదనేది అందరికీ తెలిసినటువంటి విషయం. సనాతన ధర్మం వల్ల బాధితులు ఎవరంటే హిందూ మతంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి శూద్రులు. వీళ్ళని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను ఏర్పాటు చేసి అనేక రకాలుగా అణగదొక్కడం జరిగింది. వీళ్ళ తినే ఆహారం గురించి, వీళ్ళ ఆచార వ్యవహారాల గురించి అన్నిటి కూడా బ్రాహ్మణవాదమే పెత్తనం చేయటం సాగింది. కాబట్టి అటువంటి పెత్తనాన్ని ఇవాళ చిన్నజీర స్వామి లాంటి వాళ్ళు, కోడి మాంసం తిన్నవాళ్ళు కోడిలాగాను, గొర్రె మాంసం తిన్నవాళ్ళు గొర్రెలాగాను అని చెప్పేసి మాంసాహారులను హేళన చేస్తున్నాడు. అట్లానే ఈ నిమ్నజాత వర్గాలు పూజించే దేవతలైనటువంటి సమ్మక్క సారక్కలను కూడా వీళ్ళు హేళన చేస్తున్నారు. అంతేకాకుండా ఏ కులంలో పుడితే ఆ కులం యొక్క వృత్తినే చేయాలని చెప్పేసి వీళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఏ కులంలో పుడితే ఆ వృత్తి చేయాలని చెప్పడానికి వీళ్ళెవరు? ఈ భారత రాజ్యాంగం, ఈ దేశం నడిచేది భారత రాజ్యాంగం వల్ల నడుస్తుంది. భారత రాజ్యాంగం పౌరులందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించింది, సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది. ఈ దేశం సనాతన ధర్మం మీద నడవదు, అది మీ వ్యక్తిగతమైనది. సనాతన ధర్మ విధానాలని మీరు ఇతరులపై రుద్దాలని ప్రయత్నిస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈరోజు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు 100కి 100 పళ్ళు నిజము. ఆ యొక్క వ్యాఖ్యల్ని అందరం సమర్థిస్తున్నాము. హిందువుల్లో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఈరోజు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇది మొట్టమొదటిగా జరిగిందే కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్లో శ్రీ పోతులూరి వీరే బ్రహ్మాంధ్ర స్వామి గారు, ఆ తర్వాత వేమన యోగి గారు, ఆ తర్వాత త్రిపురనేని రామస్వామి సోదరులు లాంటి వాళ్ళు ఈ సనాతన ధర్మంలో జరిగినటువంటి అన్యాయాలకి వ్యతిరేకంగా పోరాడటం జరిగింది. దానికి కొనసాగింపే కానీ ఇవాళ జరుగుతున్నది ఈరోజు కొత్తగా వచ్చినటువంటి అంశం కాదు ఇది. కనుక ఏదైతే స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవి 100కి 100 పాళ్ళు నిజం. వాటిని మండల్ సేన తరపున మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ఈ దేశంలో హిందువులో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు ఉన్నారు. బీసీలకి కులగణన జరగాలని కోరుకుంటుంటే దాన్ని అడ్డుకుంటుంది కూడా ఈ సనాతనవాదులే మాత్రమే. 1990లో వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి బీసీల అభ్యున్నత కోసం మండల కమిషన్ నివేదికను ప్రవేశపెడితే దానిని వ్యతిరేకించింది కూడా ఈరోజు ఎవరైతే సనాతనవాదులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళే ఆ రోజు వ్యతిరేకించడం జరిగింది. అంటే బీసీలు హిందువులు కాదా? కాబట్టి వీళ్ళకి ఎవరు హిందువుల్లో ఎవరి ప్రయోజనాలు వీళ్ళు కాపాడటానికి సనాతనవాదులు ఉన్నారంటే కేవలం బ్రాహ్మణవాదుల ప్రయోజనాల కోసమే సనాతనవాదం ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక న్యాయానికి అడ్డుకునేటువంటి ఎటువంటి వాదనైనా కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని మేమందరం కూడా సమర్థిస్తున్నామని తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ ఆర్ వెంకటేశ్వర్లు, మండల్ మహాసేన కార్యవర్గ సభ్యుణ్ణి.